వికారాబాద్ జిల్లా తాండూరులో ఆర్య వైశ్య సంఘం ఆత్మీయ సమ్మేళనంలో రవాణా శాఖ మంత్రి పాల్గొన్నారు. వాస్వీపుతులు, కన్యకా పరమేశ్వరి భక్తులు ఆర్య వైశ్య సంక్షేమం అభివృద్ధి కోసం పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. ఆర్య వైశ్యుల సమస్యలకు పరిష్కారం చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆర్య వైశ్యుల సహకారం నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆర్య వైశ్యులతో పాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాజకీయ ధురంధరుడు కానీ జనరల్ నాయుడు కానీ అతనికి మన మర్యాద తీసినందుకు ఇద్దరు ఉన్నారు. ఒక ఓనర్ రెండు కత్తి ఉండదు కాబట్టి అతను ఎట్లా వెళ్ళిపోయాడు. కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మనమందరం రైతు కుటుంబాలు కానీ వైశ్యులు కానీ గ్రహీలు కానీ బ్రాహ్మణులు కానీ ఎవరు కూడా భూములు లేనటువంటి వారు కూడా లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా రైతు కుటుంబానికి కూడా లక్ష రూపాయలు కూడా మరి ఆనాడు ఎలక్షన్ ముందు చెప్తున్నారు. మరి ఎలక్షన్ తర్వాత కూడా ఎకరానికి 8000 రూపాయలు ఇస్తారంటే కూడా ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ జరుగుతున్నారు. పేద రైతులు ఎవరైతే ఉన్నారో అన్ని వర్గాల వారు పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి రైతులు చనిపోతున్న 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం కూడా ఇలాంటి కార్యక్రమం తీసుకొని ప్రభుత్వం కూడా మరో 4 సంవత్సరాలు కూడా మన మున్సిపల్ ఇదిలో మరి గవర్నమెంట్లో మరి 4000 రూపాయలు తీసుకొచ్చినాం. మరి కరెక్ట్గా కయప్రాంత ఎలక్షన్ ఏమిటంటే ఇవన్నీ కూడా కనిపించేవి కాబట్టి మన మున్సిపల్ కూడా మన అందరూ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ చూసినటువంటి నగరపాలక సర్వేలు కూడా పెద్ద ఎత్తున మరి టీఆర్ఎస్ పార్టీకి వస్తుందని చెప్పి అందరూ కూడా చదువుకుని అందరూ చూసే ఉంటారు. మరి రేపు మళ్ళీ 5 సంవత్సరాలు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలోనే చెప్పుకోదగిన విధంగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకోగలుగుతారు. ఇక్కడ తాండూరు కూడా ఊహించిన దీంట్లో ఈ తాండూరు వెనుకబడినటువంటి ప్రాంతాన్ని కర్ణాటక మన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ప్రతినిధులు కూడా ఇబ్బంది కూడా ఈ సభ చేస్తాం. ఎలక్షన్ కార్యక్రమంలో మళ్ళా 8 లక్షలు ఇచ్చి కూడా 40 లక్షలతో దాన్ని అదేవిధంగా మనకి మందిరం ఉంది కాబట్టి ఎన్నో మెంట్ల ద్వారా కూడా మరి ఎక్కువ నిధులు తీసుకొచ్చి మరి దానికి ఎంత నిధులైనా కూడా తప్పకుండా 50 లక్షలు కానీ 1 కోటి కానీ ప్రభుత్వం చెల్లించి గవర్నమెంట్ కూడా మీరు మాట్లాడుతున్నా ఏదైనా అందరికీ సమాజంలో ఉన్నటువంటి అందరూ మహిళా సంఘాలు కానీ మన వైద్య సంఘాలు అందరూ వీర వయసు సదస్సులు ఇవ్వడం జరిగింది. 94 కూడా మన సురేష్ గారు కూడా మరి వారు కూడా దగ్గర కాబట్టి నిజంగా మరి వైద్యులకు మరి అందరికీ తక్కువ కాబట్టి మరి ఏదైనా కూడా మీకు ముందు చేయించాలని చెప్పి కూడా హామీ ఇస్తాం.